ఇవాళ కూడా రాహుల్ గాంధీ ఉపన్యాసం తర్వాత స్మృతి ఇరానీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ బెంగాల్ 1984 1992 1970 నుంచి మొదలుపెట్టారు. అసలు మణిపూర్ పైన చర్చను తప్పించుకుంటూ తిరుగుతున్నారు బీజేపీ నాయకత్వం అనేది క్లియర్గా మరోసారి కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో ఆ అంశం పైన రాహుల్ గాంధీ ప్రస్తావిస్తే దాన్ని డైవర్ట్ చేసడానికి ఈ ఫ్లయింగ్ కిస్ అనే వ్యవహారాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు కూడా మీకు అదానీ అంశం పైన మోడీ అదానీ సంబంధాలు క్రోనిజం ఎకానమీ దీనిపైన 2000 అంతకుముందు మాట్లాడినా కూడా అది కూడా రాహుల్ గాంధీ ఆక్స్ఫర్డ్లో ఏదో కేంబ్రిడ్జ్లో ఏదో ఉపన్యాసం ఇచ్చారు అంటూ దాన్ని డైవర్ట్ చేశారు. 2018లో రాఫెల్ కుంభకోణము చౌకీదార్ చౌరహై అనే అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తే దాన్ని కూడా హగ్ అండ్ వింక్ కౌగలించుకోవడము కన్నుగొట్టడం అనే దాన్ని ముందుకు పట్టుకొచ్చి దాన్ని డైవర్ట్ చేశారు. అందువల్ల ఈ ప్రాసెస్ మనం చూస్తే బీజేపీ ఎత్తుగడ ఏంటంటే రాహుల్ గాంధీ ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్, రాహుల్ గాంధీ ఒక ప్లేబాయ్ మెంటాలిటీ, రాహుల్ గాంధీ మణిపూర్ లాంటి సీరియస్ ఇష్యూ పైన అంత ఆగ్రహావేశాలతో ఆవేదనతో మాట్లాడి మళ్ళీ వెంటనే లైటర్ వేన్ అయిపోయాడు, నవ్వుకుంటూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ పోయాడు అనే నరేటివ్ను బిల్డ్ చేసడానికి బీజేపీ ఈ ఫ్లయింగ్ కిస్ను ముందుకు తెచ్చింది. అందులో మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తి అనే అంశాన్ని కూడా తీసుకొచ్చింది. వాస్తవంగా ఒకవేళ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా అది ఆయన ఇటీవల కాలంలో అనుసరిస్తున్న ఒక వ్యూహం ఏంటంటే బీజేపీ విద్వేషాన్ని పంచినా మేము ప్రేమను పంచుతాం అనే ఒక పొలిటికల్ వాదన ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నఫరత్ కా బజార్ మే మొహబత్ కా దుకాన్ కోలే అంటూ భారత్ జోడో కాలం నుంచి మాట్లాడుతున్నాడు. ఆ హగ్ అండ్ వింక్ 2018లో కౌగిలించుకోవడం కూడా ఈ నఫరత్ కా బజార్ అంటే విద్వేష బజార్లో ప్రేమ అనే దుకాణాన్ని ప్రారంభిస్తున్నాను అనే అంశాన్ని రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒకవేళ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఉంటే, ఇచ్చాడో లేదో నాకు తెలియదు, ఇచ్చి ఉంటే మేము మీ పైన పొలిటికల్గా ఎన్ని విమర్శ చేసినా రాజకీయాల్లో మేము విద్వేషానికి వ్యతిరేకము అనే మెసేజ్ పంపడం ఒక ఉద్దేశం. దాన్ని బీజేపీ తెలివిగా మహిళా ఎంపీల పైన ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని, మహిళా ఎంపీల పైన ఫ్లయింగ్ కిస్ ఇస్తాడని నేను అనుకోను. ఆ పని రాహుల్ గాంధీ కాదు, ఎవరూ చేయరు. అందులో శోభ అనే కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులు అయితే ఏకంగా స్మృతి ఇరానీని చూసి ఇచ్చాడని కూడా అన్నారు. అది ఇంకా అసభ్యకరంగా ఉంది ఆ వ్యవహారం. అందువల్ల ఇంత అసభ్యకరంగా తీసుకురావాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఉంటే బీజేపీ ఎత్తుగడకు రాహుల్ గాంధీ సహకరించిన వాడవుతాడు. సో బీజేపీ ఇప్పటిదాకా చేస్తున్న ప్రచారమే రాహుల్ గాంధీ ఇస్ నాన్ సీరియస్ పొలిటీషియన్, ఈయనకు రాజకీయాల పెద్ద ఆసక్తి లేదు, ఒక లైటర్ వేన్ ప్లేబాయ్ టైపు అని ఏ ప్రచారం అయితే బీజేపీ చేస్తుందో దానికి బలాన్ని చేకూర్చిన వ్యక్తి అవుతాడు. నిజంగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఉంటే కంటెక్స్ట్ రీత్యా చూసినా ఏ రకంగా చూసినా సరైంది కాదు. ఎందుకంటే మణిపూర్లో మహిళల అత్యాచారాలు లాంటి సీరియస్ సబ్జెక్ట్ పైన మాట్లాడి మళ్ళీ వెంటనే లైటర్ వేన్ అయిపోతే అది నాన్ సీరియస్నెస్గానే కనబడుతుంది చూసేవారికి, ఎవరికైనా. సో అందువల్ల ఫ్లయింగ్ కిస్ కనుక రాహుల్ గాంధీ ఇచ్చుంటే అది తప్పే కాదు, పొలిటికల్గా కూడా రాంగ్ స్ట్రాటజీ. అది బీజేపీ తెలిసి తెలిసి బీజేపీ దాన్ని స్పిన్ చేస్తాను రాహుల్ గాంధీకి అది ఎవరికైనా తెలుసు. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతాయి. బీజేపీ ఎదురు చూస్తూ ఉంటుంది, కాచుకొని కూర్చొని ఉంటుంది. రాహుల్ గాంధీ ఏ తప్పు చేస్తాడా, కాంగ్రెస్ ఏ తప్పు చేస్తుందా, దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి అనేది చూస్తారు. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఆ బీజేపీ మించిన వారు ఎవరు లేరు. అటెన్షన్ సీకింగ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్, ఈ రెండిట్లో బీజేపీ పిహెచ్డి తీసుకుంది. అందువల్ల ఆ పని చేస్తారు. వాస్తవంగా ప్రతిపక్షము మోడీ ఇమేజ్ను ప్రధానంగా కౌంటర్ చేస్తూ అటాక్ చేస్తూ మణిపూర్ అంశాన్ని ముందుకు తెచ్చింది. ఎందుకంటే బీజేపీ చెప్పేది మోడీ దేశభక్తుడు, మిగతా వాళ్ళంతా దేశద్రోహులు అని. సో అందువల్ల దేశం హత్య గురైంది, భారత మాత హత్య గురైంది అని చెప్పడం ద్వారా నరేంద్ర మోడీ దేశభక్తి అనే వాదనను పంక్చర్ చేయాలని ప్రతిపక్షం ప్రయత్నం చేసింది. అలాగే నరేంద్ర మోడీ చాలా కంపాషన్, ఎంపతి, దయ, కరుణ ఉన్న వ్యక్తి అని మోడీ క్యారెక్టర్ను బీజేపీ బిల్డ్ చేస్తూ వచ్చింది. అందుకే అడపాదడప ఆయన మంకీ బాత్లో కూడా అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఉంటాడు, ఆయన ఫొటోస్ విడుదల చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా మోడీ చుట్టూ ఒక సెయింట్లీ క్యారెక్టర్, ఒక సాధు పుంగవుడు అనేటువంటి ఒక ఇమేజ్ను బీజేపీ ప్రచారం చేస్తుంది. దాన్ని పంక్చర్ చేయడానికి కూడా మణిపూర్లో ఇంత జరుగుతున్నా
ప్రధానమంత్రికి మినిమం కన్సర్న్ లేదు అనే అంశాన్ని ప్రతిపక్షాలు చెప్పదలుచుకుంది. అలాగే నరేంద్ర మోడీ చాలా బలమైన నాయకుడు, ఏ సమస్య నుంచి పారిపోడు, నరేంద్ర మోడీ ఎడాన్గా దాన్ని స్వీకరిస్తాడు అనేది బీజేపీ చేసే ఇమేజ్, స్ట్రాంగ్ లీడర్షిప్ అని. కానీ మణిపూర్ విషయంలో ఈ స్ట్రాంగ్ లీడర్షిప్ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తోంది? ఇలాంటి అనేక అంశాలని ప్రతిపక్షం రైజ్ చేసి తెలుసుకుంది. డబుల్ ఇంజన్ సర్కార్ సిద్ధాంతం కూడా ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా మరి ఎందుకు మణిపూర్ మండుతోంది? ఇక్కడ వరకు వ్యూహాత్మకంగా ప్రతిపక్షం చాలా బలంగా బలీయంగా బీజేపీని ఎదుర్కొంది. సో అది ఇండియా కూటమికి చెందిన 26 పార్టీల కూటమి కానీ, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కానీ, ఈ అవిశ్వాస తీర్మానాన్ని స్పాన్సర్ చేసిన పార్టీలు నరేంద్ర మోడీ బేసిక్ ఇమేజ్ పైన ప్రధానంగా గురి పెట్టి కొట్టారు. సో దాన్ని తప్పించుకోవడానికి బీజేపీ ఎత్తుగడగ ఈ ఫ్లయింగ్ కేసును ముందుకు పట్టుకొచ్చారు. ఫ్లయింగ్ కేస్ ఇచ్చినా ఇవ్వలే ఇవ్వకపోయినా అది బీజేపీ వ్యూహంలో భాగమే. ఇచ్చి ఉంటే బీజేపీ వ్యూహానికి రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుతుంది.